बंजारा हिल्स पोलीस स्टेशन को ट्रांसजेंडर्स वच्चेसी पोलीस व्यवस्था को न्याय व्यवस्था को अंदर की कृतज्ञता तेलिपारु दीनि इंका एंटंटे 2016 लो కుర్మ వెంకటేశన రౌడీ షీటరు ఒక భానుప్రగ ఎవరైతే వాళ్ళు యాక్టివిటీ ఉంటే భానుప్రగ అడ్డొస్తే ఆయనను చంపేశారు. దానికి మా పాత ఇక్కడ ఇన్స్పెక్టర్ కానీ ఏసీబీ కానీ పనిచేసిన వాళ్ళు ఒక రూల్ ప్రకారం చేసుకొని కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసి దాంట్లో కోర్టు అందరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత అతనికి జీవిత కారాగార శిక్ష విధించినది రీసెంట్లో. దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు వచ్చేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు, ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు మేము బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపడానికి కారణం ఏంటి అంటే, కుర్మ వెంకట్ అనే ఒక రౌడీ షీటర్, ఒక సైకో, ట్రాన్స్జెండర్స్ని గత 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టి 2016లో ప్రవల్లికని చంపేసి ఒక ట్రాన్స్జెండర్ని మా పైన ఇళ్లల మీదకి వచ్చి మా పైన ఎన్నో రకాల దౌర్జన్యాలు, సెక్షువల్ హెరాస్మెంట్స్ చేయటం, మా డబ్బులు, మా దగ్గర ఎంతో కాస్త ఎటువంటిది ఉన్నా మమ్మల్ని బెదిరించి చాలా రకాల ఇబ్బందులు పెట్టాడండి. హైదరాబాద్లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ కుర్మ వెంకట్ తరఫు నుంచి అండ్ గ్యాంగ్, కుర్మ వెంకట్ వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇళ్లల మీద అటాక్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల చాలా అంటే చాలా అంత ఇబ్బంది పడ్డాం మేము. అతని మీద 10 నుంచి 15 కేసులు ఉన్నాయి, 2-3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. సో ఈ మర్డర్ కేసులన్నింటినీ మన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనే 3 మర్డర్ కేసులు ఉండడం జరిగింది. అండ్ అలాగే బంజారా హిల్స్లో 2 మనీ లాండర్డ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి శ్రీనివాస్ సార్ కావచ్చు, ఉదయ్ సార్ కావచ్చు, లేకపోతే కేశరావు సార్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుర్మ వెంకట్ ద్వారి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతామని చెప్పారు. ఇక్కడే మేము ధర్నాలు చేశాము, ఇక్కడే మేము పడుకున్న రోజులు ఉన్నాయి సార్, మాకు న్యాయం కావాలని 2018లో చాలా పెద్ద ధర్నా చేయడం జరిగింది అరెస్ట్ వెంకట్ అని. సో వెంకట్ గారిని అరెస్ట్ చేసి అండ్ అలాగే న్యాయ వ్యవస్థలో కూర్చున్నటువంటి జడ్జీలు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ టెస్టిమోనీస్ అన్నింటినీ తీసుకొని మర్డర్ కేసులను అన్నింటినీ దర్యాప్తు చేసి తనకి ఈరోజు లైఫ్ విధించడం జరిగింది. సో దానిని సందర్శించుకొని ఈరోజు మేము మా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి